అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకి మరియు సన్ రైజ్ టీవీ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అజా, ఎండి హోమియో అండి. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్లో దీర్ఘకాలిక వ్యాధులకి, స్వల్పకాలిక వ్యాధులకి, అన్ని రకాల వ్యాధులకి మనం సర్వీస్ అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నామండి హోమియోపతి. దీంట్లో ఇవాళ నేను ముఖ్యంగా చెప్పబోయేది హోమియోపతి అంటే ఏమిటి, హోమియోపతి అసలు హోమియోపతిలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ డైట్ రెస్ట్రిక్షన్స్ కానీ, హోమియోపతి ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా మన పేషెంట్కి, మన పేషెంట్స్కి మనం రిజల్ట్స్ తీసుకురాగలమని చెప్పుకోవాలి. హోమియోపతి అనేది జనరల్గా మన 17th century అంటే డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హెన్మెన్ అనే డాక్టర్ గారు, జర్మన్ డాక్టర్ గారు అండి. ఈ హోమియోపతిని డిస్కవర్ చేసిన డాక్టర్ గారు. హోమియో అంటే సిమిలర్, పతి అంటే సఫరింగ్. జనరల్గా హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే లైక్ క్యూర్స్ లైక్ అంటారు, అంటే సిమిలర్ సిమిలియా సిమిలివాస్ క్యూర్ అంటారు. హోమియో అంటే సిమిలర్, పతి అంటే సఫరింగ్. జనరల్గా ఈ ఏదైతే మనకి పేషెంట్ యొక్క లక్షణాలు, సపోజ్ మన పేషెంట్ ఇప్పుడు మలేరియా లక్షణాలతో బాధపడుతున్నారు అంటే సింకోనా బార్క్ అనే మెడిసిన్ అంటే సింకోనాఫిషియలిస్ అంటే ఆ సిమ్టమ్స్ బట్టి మనం పేషెంట్కి మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇస్తామండి. జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక ఏబి అనే ఇద్దరు పేషెంట్స్ దగ్గుతో సఫర్ అవుతున్నారు, లేదంటే ఆయాసంతో వస్తున్నారు, వాళ్ళకి పేషెంట్ యొక్క ప్రెజెంటింగ్ కంప్లైంట్స్, ఏ ఒక ఇద్దరు పేషెంట్స్కి మనం సేమ్ మెడిసిన్స్, సిమిలర్ మెడిసిన్స్ ఇవ్వడానికి లేదండి. జనరల్గా ఏ పేషెంట్కి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే దగ్గు, డ్రై కాఫ్ ఉందా, వెట్ కాఫ్ ఉందా, బి పేషెంట్కి సిమ్టమ్స్, అలాగే సేమ్ పేషెంట్తో సేమ్ కంప్లైంట్ సఫర్ అవుతున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇద్దరికి డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామండి హోమియోపతిలో. అంటే ఏదైనా ఒక మెడిసిన్కి ఒకే మెడిసిన్ ఒక కంప్లైంట్ అంటే సేమ్ కంప్లైంట్స్ ఉన్నాయి కదా సేమ్ మెడిసిన్ ఇద్దాము అనేది లేదండి. జనరల్గా దీంట్లో జనరలైజ్డ్ వ్యూ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఫిజికల్ జనరల్స్ అంటారండి. ఫిజికల్ జనరల్స్ అంటే ఏంటి, పేషెంట్ యొక్క అపెటైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బవెల్ మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళు ప్రజెంటింగ్ మొడాలిటీ అంటే కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మొడాలిటీస్ అంటే ఆ దగ్గు జలుబు ఎందుకు వచ్చింది, దేని వలన వచ్చింది, అంటే ఏమైనా క్లైమేట్లో అంటే వర్షాకాలం, ఇప్పుడు జనరల్గా ఈ వర్షాకాలంలో ఎక్స్పోజర్ వలన ఏమైనా వచ్చిందా, వర్షానికి ఎక్స్పోజ్ అవ్వడం, లేదా ఏదైనా కోల్డ్ ఫుడ్స్ తీసుకోవడానికి, లేదంటే ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, దాని వలన వచ్చిందా, ఇవన్నీ జనరలైజ్డ్ ప్యాటర్న్, జనరలైజ్డ్ వ్యూ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎలా ఉంది అనేది చూసి జనరల్గా ఒక పేషెంట్కి మనం డ్రాసరా ఇస్తాం, లేదంటే ఇంకో పేషెంట్కి డల్ కెమెరా ఇస్తాం, లేదంటే కొంతమంది పేషెంట్కి బ్రయోనియా ఇస్తాం. అంటే ఈ డిఫరెంట్ హోమియోపతిక్ మెడిసిన్స్ డిఫరెంట్ సిస్టమ్స్ అండి, అంటే డిఫరెంట్ సిస్టమ్స్ అంటే డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. అంటే జనరల్గా అక్యూట్ పేషెంట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్, క్రానిక్ కంప్లైంట్స్ అదే ఈ జలుబు దగ్గు గత కొన్నాళ్ళుగా, అంటే పేషెంట్ ఒక సంవత్సరం నుంచి సఫర్ అవుతున్నారు, క్రానిక్గా కంప్లైంట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, అంటే అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకియల్ ఆస్మా ఉందా, లేకపోతే ఇంకా అలర్జిక్ వేరే ఇంకా లంగ్స్ ఊపిరితిత్తులకి సమస్యలు చాలా ఉంటాయి దీంట్లో. ఈ ఎక్స్పోజర్ వలన వస్తుందా, లేదంటే రకరకాల మెడిసిన్స్ వాడటం వలన ఇదవుతుందా, దేనివల్ల మనకి కంప్లైంట్స్ కనిపిస్తున్నాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు మళ్ళీ స్వల్పకాలిక వ్యాధులు అంటారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇందాక ఇప్పుడు నేను చెప్పినట్టు అలర్జిక్ బ్రాంకైటిస్ కన్వర్టెడ్ ఇంటూ క్రానిక్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ మళ్ళీ బ్రాంకియల్ ఆస్మాలోకి వెళ్తుంది, బ్రాంకియల్ ఆస్మా మళ్ళీ ఇంకా ఇన్డెప్త్కి వేరే కంప్లైంట్స్లోకి అంటే దారి తీస్తుంది. జనరల్గా లంగ్ డిసీజ్, ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్ అంటారు, లేకపోతే లంగ్ ఫైబ్రోసిస్ అంటారు, లేదంటే ఇంటర్స్టిషియల్ టిష్యూ డిసీజ్. అంటే వీటిని మనం చిన్న అంటే ఒక 1 week నుంచి, 10 days నుంచి, లేదంటే ఒక 6 months, 1 year లోపే ఏదైనా మనం వీటిని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్గా మనం దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ అంటే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ వాళ్ళు చెప్పిన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ తీసుకుంటూ ట్రీట్మెంట్ పాటిస్తే జనరల్గా మనం ఇచ్చే మెడిసిన్స్కి 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి అయితే హోమియోపతిలో ఛాన్స్ ఉందండి. అంటే ట్రీట్మెంట్కి 100% రైట్ ట్రీట్మెంట్ ఉందండి. జనరల్గా అప్పుడు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, అంటే పచ్చయాల గురించి అడుగుతూ ఉంటారు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, డైట్ మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయి. అంటే జనరల్గా 90% ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి హోమియోపతిలో లేవండి. అంటే నా ట్రీట్మెంట్లో నేను చెప్పే ఎక్స్పీరియన్స్ ప్రకారం దేర్ ఆర్ నో ఫుడ్ రెస్ట్రిక్షన్ అంటెల్ అండ్ అన్లీస్ దే ఆర్ ఎలర్జిక్ టు దట్ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్స్. అంటే ఏదైనా సార్ ఫుడ్స్ అంటే పులుపు ఏమైనా తినడం వల్ల వాళ్ళకి ఏమైనా జలుబు దగ్గు ఎక్కువ అవుతుంది, లేదంటే కొంతమంది కొన్ని ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి అంటే గార్లిక్ వలన కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా ఐస్ క్రీమ్స్ వలన కానీ, లేకపోతే వాళ్ళకి తెలియకుండా కొన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అట్లాంటి పర్టికులర్ ఫుడ్స్ మనం ఆపమని చెప్పడమే కానీ, లేకపోతే టీ ఆపేయటం, టీ తాగొద్దని చెప్పడం, కాఫీస్, కోల్గేట్ పేస్ట్స్, లేదంటే పౌడర్స్, స్ట్రాంగ్ డియోడరెంట్స్, అట్లాంటివి కొన్ని పర్టికులర్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తప్పిస్తే. పర్టికులర్గా ఈ హోమియోపతిక్ డాక్టర్కి రాగానే ఈ పచ్చళ్ళు ఆపేయాలి, లేదంటే ఈ ఫుడ్స్ ఆపేయాలి, లేదంటే ఇంకా పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి
అనేది ఇప్పుడు మేము మోడర్న్ సిస్టంలో మేము ప్రాక్టీస్ చేస్తున్న సిస్టంలో అయితే నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అండి. ప్లస్ ఎంతకాలం వాడాలి అంటే జనరల్గా హోమియోపతిక్ పేషెంట్ అప్రోచ్ అయ్యారు అంటే ఏదో ఒక 6 మంత్స్ వాడాలి, 1 ఇయర్ వాడాలి, 2 ఇయర్స్ వాడాలి అనేది అడుగుతూ ఉంటారు. అంటే లాంగ్ స్టాండింగ్గా వాడాలి లేదంటే మనం కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాంటిది కూడా ఏమీ లేదండి. అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఇనీషియల్ డిసీజెస్ అంటే వాళ్ళు దాన్ని బాగా క్రానిక్ అయిపోయిన తర్వాత రాకుండా ఇనీషియల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే ఎలర్జిక్ రైనైటిస్ ఉంది లేదంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఆ స్టేజ్లోనే పేషెంట్ మన దగ్గరికి అప్రోచ్ అయితే ఆ టైంలోనే మనం వాళ్ళకి రైట్ ట్రీట్మెంట్ రైట్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటారండి. అంటే హోమియోపతిలో అడ్వాన్స్డ్ డ్రగ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉంది, ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ప్రకారంగా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఆ ఏవైతే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటారు జనరల్గా ఎలర్జీస్ని మనం ఫోకస్ చేయగలిగితే ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం ఒక్కసారి వ్యాధి నిరోధక శక్తిని మనం ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా హోమియోపతిలో మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అయితే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు మనం వాడే మెడిసిన్స్ కూడా ఏంటంటే జర్మన్ మెడిసిన్స్ లేదంటే స్విట్జర్లాండ్ మెడిసిన్స్ బ్రాండెడ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కాస్ట్లీ అంటే మనం ట్రీట్మెంట్ పేషెంట్ ఎఫర్డబిలిటీ దాన్ని బట్టి మనం పేషెంట్కి మంచి మెడిసిన్స్ మంచి దీంట్లో ఇవ్వగలిగితే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏదో ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ అన్నట్టు 2 ఇయర్స్ ట్రీట్మెంట్ అన్నట్టు కాకుండా ఒక 6 మంత్స్ లోపే వాళ్ళ హెపటైట్ కానీ బవెల్స్ కానీ అంటే జనరల్ ఫిజికల్ వెల్బీయింగ్ ఏదైతే హెపటైట్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు పేషెంట్ రాగానే ఫస్ట్ వాళ్ళకి ఇదే మనం ముందు హైలైట్ చేయగలగాలండి. అంటే వాళ్ళ హెపటైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బవెల్ మూమెంట్ ఎలా ఉంది అంటే మోషన్స్ అవి ఎలా ఉన్నాయి, స్టమక్ డిస్టర్బెన్స్ ఎలా ఉంది, వాళ్ళ జనరల్ హెల్దీ వెల్బీయింగ్ అంటే ఫిజికల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అంటారండి. అంటే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, అంతే యాక్టివిటీగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారా లేదా, ఇవన్నీ మనం ఒక కేస్ టేకింగ్లో రికార్డ్ చేసి దాన్ని బట్టి మనం వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే విత్ ఇన్ షార్ట్ మార్క్ విత్ ఇన్ 2 to 3 మంత్స్ లోపే మనం వాళ్ళకి 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకురావడానికి అయితే మంచి స్కోప్ ఉందండి. హోమియోపతిలో మెయిన్ మనం ఏ వ్యాధులకు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం, ఫస్ట్ హోమియోపతి అసలు స్కోప్ అండ్ లిమిటేషన్స్, దాంతోపాటు మన ట్రీట్మెంట్, మనం అసలు ఎక్కడి వరకు హోమియోపతిని ఏ పేషెంట్స్కి మనం ఏ వ్యాధులు ఏ మనం ఎంతవరకు న్యాయం చేయగలం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అండి. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, అకార్డింగ్ టు ద WHO రూల్స్ ప్రకారంగా ఫస్ట్ మోడర్న్ మెడిసిన్, దాని తర్వాత సెకండ్ వచ్చేది హోమియోపతి అండి. ఎందుకంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. దాంట్లోనూ మన ఈ సౌత్ ఇండియా జోన్లో మన ఈ కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే వెస్ట్ గోదావరి ఏరియాస్లో చాలామంది హోమియోపతిక్ డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతారు. దాంట్లో మనం ఎక్కడ మనం ఇప్పుడు ఏ పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్కి ఇవ్వగలం, సో దీంట్లో మనం సోరియాసిస్ అని, థైరాయిడ్ అని, డయాబెటీస్ అని, ఆర్థరైటిస్, ఎలర్జీస్, ఏదైనా క్రానిక్ డిసీజ్ అంటే మినిమం ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల్ని మనం ప్రాపర్గా పేషెంట్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, గైడ్ లైన్స్, ప్లస్ దాంతోపాటు మనం ఇచ్చే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్పు. అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా డయాబెటీస్ ఉంది, డయాబెటీస్లో జనరల్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే స్వీట్స్ కానీ కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ లేదంటే వాళ్ళు తీసుకునే టీ కాఫీ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి అందరికీ కామన్ అండి. అంటే మోడర్న్ మెడిసిన్కి వచ్చినా హోమియోపతికి వచ్చినా లేదు మీరు ఆయుర్వేదిక్కి వెళ్ళినా జనరల్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటించుకుంటూ ఇప్పుడు ఒబేసిటీ ఉంది డయాబెటీస్తో పాటు ఒబేసిటీలో కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకోవటం లేదంటే మటన్ అంటే రెడ్ మీట్ కానీ వైట్ మీట్ కానీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువ పేస్ట్రీస్ కానీ కేక్స్ అంటే ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈ మన ఈ బర్గర్స్ పిజ్జాస్ కేక్స్ దీనివల్ల కూడా ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవటం అబ్డోమిన్ చుట్టుతా వేస్ట్ చుట్టుతా ఇప్పుడు ఈ టీనేజ్ గర్ల్స్లో టీనేజ్ ఆడపిల్లల్లో వాళ్ళకు కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు డయాబెటీస్ లేదంటే ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే ఒబేసిటీ మన ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల కానీ డైట్ మాడిఫికేషన్స్ అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల ఎక్కువసేపు కూర్చునే జాబ్స్లో లేదంటే సిట్టింగ్ జాబ్స్ లేదంటే ఎక్సర్సైజెస్ అవి ప్రాపర్గా లేకపోవటం ఈ ఒబేసిటీ రావటం. సో వీటిని మనం ప్రాపర్గా ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా రైట్ మన జర్మన్ మెడిసిన్స్ వాడుతున్నాం మన క్లినిక్ రైట్ మెడిసిన్ రైట్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ కేస్ టేకింగ్ కరెక్ట్గా తీసుకుని వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వాళ్ళకి టెన్షన్స్ ఏమున్నాయి దాంతోపాటు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళకి మనం ఎక్సర్సైజెస్ చెప్పాలి లేదంటే కొంతమంది పేషెంట్స్ మనకి ఈ హోమియోపతిలో జనరల్ వ్యూలు ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్తో స్పాండిలైటిస్తో వచ్చేవాళ్ళు ఉంటారు ఆర్థరైటిస్తో సోరియాసిస్తో అంటే దీర్ఘకాలిక వ్యాధులు
వాళ్ళకి మనం అడ్వైస్ చేసేది యోగా అండి. యోగా కూడా మనం అడ్వైస్ చేస్తాం. యోగా ఇట్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్ అండి. ఎందుకంటే యోగా చేస్తూ వాళ్ళ మైండ్లో వాళ్ళ పీస్ వెల్బీయింగ్ తెచ్చుకుంటూ మనం మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్గా హోమియోపతిలో విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ 3 మంత్స్ మనం రిజల్ట్ తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంది. అంటే ఏదో ఇప్పుడు మన పేషెంట్స్ అడుగుతూ ఉంటారు క్లినిక్లో, ఏం డాక్టర్ గారు హోమియోపతి స్లోగా పనిచేయడం కాదండి, హోమియోపతి ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ మెడిసిన్ విచ్ యాక్ట్స్ విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే పేషెంటే మనకి ఏదో 6 మంత్స్ అక్కడ మెడిసిన్స్ వాడడం, లేదంటే ఇక్కడ మెడిసిన్స్ వాడడం, లేదంటే వేరే ఎక్కడో ఆల్టర్నేట్ మన వేరే మన వేరే సిస్టమ్స్లో వాడాము అనేది కాకుండా ఫస్ట్లోనే అప్రోచ్ అయితే డెఫినెట్గా నేను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ 2 మంత్స్లోనే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ రిజల్ట్స్ తీసుకురావడం 100% ఛాన్స్ ఉంది. ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే హోమియోపతి మెడిసిన్స్ వాడుతుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే మోస్ట్ సేఫెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అండి. అంటే పర్మనెంట్ సేఫ్ మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే ఆఫ్ అప్రోచ్ అండి. ఎందుకంటే దీంట్లో మనం ఇచ్చేది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, అంటే పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు, వాళ్ళ మైండ్ లెవెల్ మీద ఏ ఫ్యాక్టర్స్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమి ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉందా, లేదంటే ఫ్యామిలీ స్ట్రెస్ ఉందా, లేదంటే టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ జనరల్గా సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువసేపు వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చూసుకుని ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ మైండ్ సెట్ అనేది బాడీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అంటే బాడీలో వచ్చే చేంజెస్ ఏమున్నాయి. కొంతమందికి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఒబేసిటీ కానీ, లేదంటే ఆర్థరైటిస్, యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ ఉందండి, యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. అంటే అట్ ఏజ్ ఆఫ్ 30, 35, 40 ఇయర్స్లో వాళ్ళకి ఎందుకు వచ్చింది, అసలు రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు వాళ్ళు స్పాండిలైటిస్తో సఫర్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళు ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు, ఎందుకు అంత ఆ డిసీజ్ అనేది, అంత డిస్క్ ప్రొలాప్స్లు కానీ, డిస్క్ డీజనరేషన్స్, ఇవన్నీ మనం ఒకప్పుడు ఒక స్టేజ్లో ఒక 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి కానీ 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి చూసేవాడు. అంటే కాల్షియం డెఫిషియన్, అంటే అవి సమ్ ప్యాథలాజికల్ రీజన్స్తో వచ్చాయి, అంటే కాల్షియం డెఫిషియన్సీస్తో వచ్చినాయి, లేదంటే ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఏమైనా డిసీజ్, అంటే హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, అప్పుడు మనం చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో 30, 35 యంగ్ ఏజ్డ్ పీపుల్ అండి, మిడిల్ ఏజ్డ్ కూడా కాదు, యంగ్ ఏజ్ పీపుల్స్లో కూడా మనం చూస్తున్నాము. సో ఇవన్నీ మనం కేస్ టేకింగ్లో ప్రాపర్గా ఒక అరగంట 45 మినిట్స్ టు 1 అవర్ మనం పేషెంట్తో కూర్చుని వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళ ప్రాపర్ మెడిసిన్ ఇచ్చి, వాళ్ళ జీసీఎస్ మెథడాలజీ, అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ అండి ఈ జీసీఎస్ మెథడాలజీ అని, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అంటాడు. అంటే పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ చేయడానికి, వాళ్ళ మైండ్ లెవెల్లో మనం ఎందుకు డిసీజ్ వచ్చింది అనేది చూసుకుని దాన్ని బట్టి జీసీఎస్ మెథడాలజీతో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే 100% డెఫినెట్గా విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఐ అష్యూర్ మై పేషెంట్స్ దట్ హీ విల్ నో లాంగర్ సఫర్ ఫ్రమ్ హిస్ కంప్లైంట్స్ అండి. ప్లస్ ఏంటంటే డైట్ మోడిఫికేషన్స్ అన్నాం, ఇందాక పచ్యం గురించి మాట్లాడుకుంటాం. సో పచ్యాలు అనేవి లేవండి దీంట్లో, ఏదో గార్లిక్ ఆపాలా, లేదంటే వెల్లుల్లిపాయలు ఆపాలి, ఉల్లిపాయలు ఆపాలి అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఓల్డ్ ప్రాక్టీషనర్స్, అంటే ఓల్డ్ సిస్టంలో ఓల్డ్ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజెస్ అండి. ఇప్పుడు ఈ మన మోడిఫైడ్ లైఫ్ స్టైల్లో, మోడిఫైడ్ మన మోడర్న్ వే ఆఫ్ అప్రోచ్లో ఇవన్నీ సాధ్యపడవండి. ఏదైనా వాళ్ళకి ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అడ్వైజ్ చేయాలంటే నేను నా డాక్టర్స్కి ఇచ్చేది కానీ నా పేషెంట్స్కి నేను చెప్పేది అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు ఆపి, జస్ట్ ఒక 1 అవర్ ట్రీట్మెంట్ మెడిసిన్ వేసుకునే ముందు మనం బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ వాళ్ళ అప్రోచ్లో మనం అది ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి మెడిసిన్ వేసుకోమని చెప్తాం, అంటే అడ్మినిస్టర్ చేస్తాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా డెఫినెట్గా వాడుకుంటే వాళ్ళకి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ట్రీట్మెంట్ రిజల్ట్స్. హోమియోపతి ఇజ్ ఏ మన క్రానిక్గా ఉండే డిసీజెస్కి వాళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు, వాళ్ళు 20, 20, 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్న పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ ప్యాటర్న్ చెప్పడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే జనరల్గా వాళ్ళు బాధపడే కంప్లైంట్స్కి రూట్ లెవెల్ నుంచి, అంటే సిస్టమ్ అండ్ మన 7 లేయర్స్ అంటారు, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్, కనెక్టివ్ టిష్యూ, న్యూరో ఎక్టోడర్మ్, ఇలా డిఫరెంట్ లేయర్స్లో డిసీజ్ ఎక్కడ సప్రెస్ అయింది, ఎక్కడ ఏ లేయర్లో సప్రెస్ అయింది, మనం దాన్ని ఎక్కడి నుంచి మనం బ్యాక్కి తీసుకురావాలి, ఎక్కడ మనం ఎక్టోడర్మల్ లెవెల్కి మనం ఆ డిసీజ్ని క్యూర్ చేయాలి, ఎంతవరకు మనం పేషెంట్కి మనం నయం చేయగలం. ఎందుకంటే ఇప్పుడు సోరియాసిస్తో సఫర్ అవుతున్నారు పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుంటాను. సోరియాసిస్తో సఫర్ అవుతుంటే ఆ పేషెంట్స్కి ఆర్థరైటిస్ అండి, కొంతమందికి ఆర్థరైటిస్ వస్తాయి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ నుంచి కొంతమందికి డిఫార్మిటీస్ వస్తాయండి, అంటే బెండ్స్ ఆఫ్ ద జాయింట్స్, అంటే జాయింట్స్ వంకర్లు అయిపోతుంది. ఇదంతా ఏంటంటే డిసీజ్ సప్రెస్ అవుతూ పోయింది, సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, తర్వాత డిఫార్మిటీస్, డిఫార్మిటీస్ తర్వాత మొబిలిటీ తగ్గిపోవటం,
ఇమ్మొబిలిటీ వచ్చేయటం, జాయింట్స్ పట్టి ఇవ్వకపోవటం అన్నీ వస్తాయి. సో అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తామండి. జనరల్గా డిఫార్మిటీస్ తగ్గాలి ఫస్ట్, డిఫార్మిటీస్ నుంచి ఆర్థరైటిస్ క్లియర్ అవ్వాలి, ఆర్థరైటిస్ నుంచి సోరియాసిస్ తగ్గాలి. సో డిసీజ్ అసెంట్ అనేది ఏ డిసీజ్ ఏ లేయర్లో ఎక్కడ సప్రెస్ అయింది, ఆ సప్రెస్ అయిన లేయర్లో మనకి కనిపించే లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాల్లో మనం ఎలా ట్రీట్మెంట్ చేయగలం. జనరల్గా ఇప్పుడు డిఫార్మిటీస్ ఉన్నాయి, డిఫార్మిటీస్ క్లియర్ అవ్వాలి, దాని తర్వాత ఆర్థరైటిస్ తగ్గి, దాని తర్వాత సోరియాసిస్ తగ్గి, ఇలా రకరకాల డిసీజెస్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఎలర్జీస్ అంటారు, అపార్ట్ ఫ్రమ్ ద సోరియాసిస్ చెప్తాను. ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ ఒకసారి సప్రెస్ అవుతూ పోతే అది ఎలర్జిక్ బ్రాంకైటిస్. అక్కడ నుంచి ఎలర్జిక్ బ్రాంకైటిస్ నుంచి బ్రాంకెల్ ఆస్మా, బ్రాంకెల్ ఆస్మా నుంచి సిఓపిడి, ఇదంతా ఒక 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 6 మంత్స్ 1 ఇయర్లో జరిగిపోదండి. ఒక డిసీ ఒక ప్యాటర్న్ అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లేదంటే ఒక 5 ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్. సో ఈ టర్మ్ ఈ ట్రీట్మెంట్ బట్టి మనం ఆ డిసీజ్ ఎలా సప్రెస్ అయింది. సో వెరీ బ్యూటిఫుల్ రెమెడీస్ అండి, చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి హోమియోపతిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అంటే లైక్ పొడియం అని, లేదంటే బెల్లడోనా అని, లేదంటే ఆర్నికా అని, అక్వనైట్ అని, ఇవన్నీ ఏంటంటే మన ఒక 70-80 రెమెడీస్, బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయండి మన హోమియోపతిలో వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయడానికి, పేషెంట్ యొక్క వెల్బీయింగ్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ ఉన్న కంప్లైంట్స్, వాళ్ళు ఏవైతే క్రానిక్గా ఇన్నేళ్ళ నుంచి వాళ్ళ మోడర్న్ లైఫ్ స్టైల్ అంతా వాళ్ళు చేసుకునే పనులు ఎఫెక్ట్ అయిపోయి ఇవన్నీ మనం నార్మల్ చేయడానికి. సో ఈ మన ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైకోపోడియంలో వెళ్తున్నాడు ఆ పేషెంట్, లేదంటే నాట్రమ్ సల్ఫ్, నాట్రమ్ యూర్, వెరైటకార్బ్, ఇలా రకరకాల కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయండి. సో ఎక్కడ అంటే పేషెంట్కి క్రానిక్ డిసీజెస్లో ఒక రకమైన ట్రీట్మెంట్, అక్యూట్ డిసీజెస్లో ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అండి హోమియోపతిలో. అంటే అక్యూట్లో డిఫరెన్షియేషన్ సింప్టమ్స్ సపరేట్గా ఉంటాయి. అంటే అక్యూట్ అంటే స్వల్పకాలిక వ్యాధులు అంటారు, అంటే ఒక వారం రోజుల నుంచి సఫర్ అవుతున్నా, లేదంటే జలుబు, దగ్గు, తుమ్ములు, ఇలా ఒక 10 రోజుల నుంచి, ఒక 4-5 రోజుల నుంచి, మినిమం ఒక 1 వీక్. సో ఇవి వీటికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే మన డ్రాసిరా అని, డల్కెమ్రా అని సిమ్టమాటిక్గా ఇచ్చే ట్రీట్మెంట్, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు. అదే క్రానిక్ డిసీజెస్ అంటే మినిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు రిపీటెడ్గా ఆన్ అండ్ ఆఫ్గా తగ్గకుండా అదే కంప్లైంట్ మాటమాటిక్ రిపీట్ అవుతూ ఉండి ఆ డిసీజ్ మళ్ళీ ఒక లేయర్కి వెళ్ళి సప్రెస్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వేరే లేయర్కి సప్రెస్ అవుతూ ఫైనల్గా అది ఒక పెద్ద డిసీజ్ లాగా తయారీ, ఒక కాంప్లికేటెడ్ స్టేట్ లాగా వెళ్ళకుండా ముందే దాని ఇనీషియల్ స్టేజ్లోనే ఆ లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను సోరియాసిస్, సోరియాయిడిక్ ఆర్థరైటిస్, డిఫార్మిటీస్, అక్కడ దాని తర్వాత మళ్ళీ జాయింట్స్లో మొబిలిటీ అది తగ్గిపోవడం, స్పాండ్లైటిస్లోకి వెళ్ళిపోవడం. సో అలా కాకుండా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే అది సోరియాసిస్ దశలో ఉండగా మనం హోమియోపతి డాక్టర్కి అప్రోచ్ అయితే ఆ కాన్స్టిట్యూషనల్ లెవెల్లో మన జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ఇంప్రూవ్ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి ఆ డిసీజ్ని సింపుల్గా ఎక్టోడర్మల్ లేయర్ దగ్గర తీసుకొచ్చి మనం తగ్గించడానికి ఆస్కారం ఉందండి, ఛాన్స్ 100% ఉంది.